కోవూరులో పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, బీదా రవిచంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రస్తుత ఇన్ఛార్జ్ అయినటువంటి పోలారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని తమ అమూల్యమైన సందేశం నియోజకవర్గంలోనే ఉండడం అవసరం. పార్టీ కానీ ప్రతి నియోజకవర్గానికి ఒక ఆఫీస్ ఉండాలి అనేది పార్టీ కానీ ఒక సూచన ఇచ్చింది. అలాగనే పార్లమెంట్కి కానీ ప్రతి పార్లమెంట్కి ఒక ఆఫీస్. ఈరోజు ఒక ఆఫీస్ ఉండడం వల్ల ఈ నియోజకవర్గ సమస్యలు ఇక్కడ ఒక ఆఫీస్కి ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు ఇక్కడ వచ్చి ఇక్కడనే మీ సమస్యలు మాట్లాడుకోవడానికి బాగుంటుంది. నిరుద్యోగం 10 సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం పోరాడి పోరాడి ఉద్యోగాలు రాక ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ అన్నీ వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తేనే ఎవరు వచ్చి వ్యాపారం చేసే పరిస్థితి లేదు. ఈరోజు మీ దగ్గర డబ్బులు ఉంటే పోయి బీహార్కి పోయి ఎవరైనా పెడతారా? ఫ్యాక్టరీ ఎవరైనా పెడతారా? ఇండస్ట్రీ ఎవరైనా పెడతారా? అక్కడ పరిస్థితులు బాగలేవు. ఇప్పుడు ఊరంతా బీహార్ వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు. ఏ రాష్ట్రంలో వెళ్ళినా బీహార్ వాళ్ళు వచ్చి పనిచేస్తారు. అయితే మనం అక్కడ పోయి పెడతాం ఆ ఫ్యాక్టరీ పెట్టం. ఒక ఇన్సెక్యూరిటీ, అటువంటి పరిస్థితి. ఎవరైనా వ్యాపారం చేయాలంటే మీరు గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ భారతదేశంలోనే నెంబర్1గా 2 సార్లు ఆంధ్రప్రదేశ్కి అవార్డు వచ్చాయి. అంటే వ్యాపారం ఎక్కడైనా చేయాలంటే చాలా సులువుగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే రాష్ట్రం ఏదంటే తెలుగుదేశం, సారీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేవారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా వ్యాపారం చేయడానికి రావాలంటే భయపడుతుంది. ఇలాంటి మీరు తీసుకుంది అదాని వెళ్ళిపోయింది, రిలయన్స్ వెళ్ళిపోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయింది, లూలు వెళ్ళిపోయింది, ఇక్కడ రామాయణపట్నంలో వచ్చింది 25,000 కోట్ల రూపాయలతో పేపర్ ఇండస్ట్రీ వచ్చింది, వెళ్ళిపోయింది, ఏం లేదు ఇంకా ఇక్కడ. ఈరోజు రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు, యువత భవిష్యత్తు బాగుపడాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఉందని కానీ అందరికి తెలియచేస్తున్నాను. అదే కాదు,